జహీరాబాద్ లోని నిమ్స్ లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయని తద్వారా పరిసరాలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. రక్షణ శాఖకు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందాలు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంత్రి హరీష్ రావు నగరపాట పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులతో కలిసి మంత్రి హరీష్ జహీరాబాద్ వార్డులో సైకిల్పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. జహీరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. మురికి కాలువలు, రోడ్లు, వైకుంఠధామాలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. నగరబాట అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తామని హరీష్ రావు తెలిపారు. बस हो रहा पानी, पानी का तकलीफ नहीं है, बिजली का तकलीफ रोड का है सिर्फ. నిమ్స్ లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. నిమ్స్ ఫస్ట్ ఫేజ్ కు పర్యావరణ అనుమతులు, అన్ని అనుమతులు కూడా రావడం జరిగింది. త్వరలో ఒక పెద్ద డిఫెన్స్ ఫ్యాక్టరీ కూడా నిమ్స్ ప్రాంతంలో పెట్టడానికి ఇప్పటికే తుది దశలో అగ్రిమెంట్లన్నీ కూడా అయిపోయినాయి. త్వరలోనే నిమ్స్ లో ఇటు డిఫెన్స్ ఫ్యాక్టరీతో పాటు మరిన్ని పెద్ద పెద్ద కంపెనీలను కూడా జహీరాబాద్ నియోజకవర్గంలో తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రాంత ప్రజలకు దొరుకుతాయి. ఇప్పటికే ఇండస్ట్రీస్ కు దేశంలో ఎక్కడ లేని విధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే మీకు ఇన్సెంటివ్లు ఇస్తాం, మీకు మీకు డబ్బు ప్రభుత్వమే ఉల్టా ఇస్తుంది, కానీ మీరు లోకల్కు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా ఒక కొత్త పాలసీని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.